వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ మూవీస్. ఈ వీడియోలో కూడా మనం ఒక చిన్న మూవీ క్లిప్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మరో నలుగురికి ఉపయోగపడాలనుకుంటే మీ ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా షేర్ చేయండి. టాపిక్లకు వెళ్ళిపోతే చూడండి, ఇక్కడ శర్వానంద్ ఒక కాలేజ్ ఫంక్షన్లో స్టేజ్ మీద స్టూడెంట్స్తో మాట్లాడుతుంటాడు. ఆ సందర్భంలో ఐ డోంట్ నో వెదర్ యు హ్యావ్ అవేర్నెస్ ఆర్ నాట్. ఐ డోంట్ నో, నాకు తెలియదు, వెదర్ యు హ్యావ్ అవేర్నెస్, అవేర్నెస్ అంటే అవగాహన, మీకు అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. దేని గురించి చూడండి, ఇక్కడ 9 lakh స్టూడెంట్స్ ఆర్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ ద కాలేజెస్. 9 lakh స్టూడెంట్స్, 9 లక్షల మంది విద్యార్థులు కాలేజీల నుండి బయటకు వస్తున్నారు ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం. బట్ కానీ దేర్ ఆర్ ఓన్లీ 3 lakh జాబ్స్. 9 లక్షల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం కాలేజీ నుంచి బయటకు వస్తున్నారు, కానీ దేర్ ఆర్ ఓన్లీ 3 lakh జాబ్స్, 3 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. వాట్ అబౌట్ ద రెస్ట్, వాట్ అబౌట్ ద రెస్ట్, మిగతా వారి పరిస్థితి ఏంటి? ఓకే, ఐ డోంట్ నో వెదర్ యూ హ్యావ్ అవేర్నెస్ ఆర్ నాట్. 9 lakh స్టూడెంట్స్ ఆర్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ ద కాలేజెస్ ఎవ్రీ ఇయర్, బట్ దేర్ ఆర్ ఓన్లీ 3 lakh జాబ్స్, వాట్ అబౌట్ ద రెస్ట్. తర్వాత ఇఫ్ దే ఫైండ్ జాబ్స్, ఇఫ్ దే ఫైండ్ జాబ్స్ ఇట్ వుడ్ బి గుడ్. ఇఫ్ దే ఫైండ్ జాబ్స్, వారికి ఉద్యోగాలు దొరికితే ఇట్ వుడ్ బి గుడ్, అది బాగుంటుంది, వారికి ఉద్యోగాలు దొరికితే బాగుంటుంది. బట్ ఇఫ్ దే డోంట్, కానీ వారికి దొరకకపోతే, వారికి ఉద్యోగాలు దొరికితే బాగుంటుంది కానీ వాళ్ళకి దొరకకపోతే. ఓకే, ఏ టైం పాసెస్, టైం పాసెస్ అంటే కాలం గడుస్తూ ఉంటుంది. ప్రెజర్ మౌంట్స్ ఎట్ హోమ్, ఇక్కడ మౌంట్ అంటే ఎక్కువ అవడం అన్నమాట, పెరగటం. ప్రెజర్ అంటే ఒత్తిడి, ఒత్తిడి పెరుగుతుంది ఎట్ హోమ్, ఇంట్లో. రోజులు గడుస్తుంటాయి, ఇంట్లో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ అంటే మరోవైపు, ప్రెజర్ ఫ్రమ్ గర్ల్ ఫ్రెండ్, ఇక్కడ ఫ్రమ్ ఆన్ ద అదర్ హ్యాండ్ మరోవైపు ప్రెజర్ ఫ్రమ్ గర్ల్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ నుండి ఒత్తిడి. యు హ్యావ్ దెమ్ రైట్, వారు మీకు ఉన్నారు కదా. హూ కీప్ సేయింగ్ దే ఆర్ లుకింగ్ ఫర్ మ్యాచెస్ ఎట్ హోమ్, ఎవరైతే చెప్తూ ఉంటారో, ఏమని, దే ఆర్ లుకింగ్ ఫర్ మ్యాచెస్ ఎట్ హోమ్, ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని ఎవరైతే చెప్తూ ఉంటారో, అలాంటి గర్ల్ ఫ్రెండ్స్ మీకు ఉన్నారు కదా మరోవైపు అని అర్థం అన్నమాట. ఓకే, తర్వాత మోర్ ఓవర్, మోర్ ఓవర్ అంటే దీనికి పైగా, ఫ్రెండ్స్ రిలేటివ్స్ అండ్ నైబర్స్, స్నేహితులు చుట్టాలు ఇరుగుపోరు వారు ఆస్క్ అడుగుతారు వన్ క్వశ్చన్, స్నేహితులు బంధువులు ఇంటి పక్క వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతారు. ఇన్స్పైట్ ఆఫ్ నోయింగ్ ఎవ్రీథింగ్, మొత్తం తెలిసి కూడా, ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ ప్లేస్లో డిస్పైట్ కూడా పెట్టచ్చు, డిస్పైట్ నోయింగ్ ఎవ్రీథింగ్, అంతా తెలిసి కూడా బంధువులు ఫ్రెండ్స్ చుట్టాలు ఒక క్వశ్చన్ అడుగుతారు, అదేంటంటే వై నో జాబ్ ఎట్, ఎందుకు ఇంకా జాబ్ లేదు, ఇంకా ఫ్రీ, స్టిల్ ఫ్రీ, ఇంకా ఫ్రీ అయినా దే విల్ ఆస్క్, వాళ్ళు అడుగుతారు. ఓకే, ఇన్ ది సిచ్యువేషన్, ఈ పరిస్థితిలో వీఆర్ రెడీ టు టేకప్ ఎనీ జాబ్, వీఆర్ రెడీ, మనం సిద్ధంగా ఉంటాము. టేకప్ అనేది ఇక్కడ ప్రైజల్ వర్బ్, టేకప్ అంటే ఏదైనా స్టార్ట్ చేయడం అన్నమాట. ఓకే, వీఆర్ రెడీ టు టేకప్ ఎనీ జాబ్, ఏ ఉద్యోగాన్ని అయినా స్టార్ట్ చేయడానికి మనం రెడీ అవుతాము. ఫైనల్లీ చివరికి, వెన్ వీ గెట్ ద ఆఫర్, మనకి ఆఫర్ వచ్చినప్పుడు వీఆర్ రెడీ, మనం సిద్ధమవుతాం దేనికి, టు గో, వెళ్ళటానికి.
ఈవెన్ టు ఉగాండా, ఈవెన్ అంటే కూడా, టు ఉగాండా మనకి చివరికి అవకాశం వచ్చినప్పుడు మనం ఉగాండాకి వెళ్ళడానికి కూడా సిద్ధమవుతాము. తర్వాత చూస్తే అప్పుడు స్టూడెంట్స్లోంచి ఒక స్టూడెంట్ క్వశ్చన్ అడుగుతారనమాట, ఏమని, వాట్ యు సే ఈజ్ ట్రూ, మీరు చెప్పేదంతా నిజమే బ్రదర్, బట్ కానీ వాట్ ఈజ్ ద సొల్యూషన్, మరి సొల్యూషన్ ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు శర్వానంద్ రిప్లై ఇస్తున్నాడు ఏమనంటే, ఐఆమ్ గెట్టింగ్ దేర్, నేను అక్కడికే వస్తున్నాను, ఐఆమ్ గెట్టింగ్ దేర్, నేను అక్కడికే వస్తున్నాను. వెన్ డిడ్ వి ఫస్ట్ నో, వెన్ డిడ్ వి ఫస్ట్ నో, మనకు మొదటగా ఎప్పుడు తెలుసు, ఏంటిది, వీ కెన్ టర్న్ ద సాఫ్ట్వేర్ యాజ్ ఎ కెరీర్, యాజ్ ఎ కెరీర్, ఒక కెరీర్గా సాఫ్ట్వేర్ని మనం మార్చుకోగలమని మనకు మొదట ఎప్పుడు తెలుసు అని క్వశ్చన్ ఉండదన్నమాట. అప్పుడు ఆఫ్టర్ వైట్యూకే ప్రాబ్లం, వైట్యూకే ప్రాబ్లం తర్వాత అని ఆ స్టూడెంట్ చెప్తాడు. ఓకే, తర్వాత చూడండి ఇక్కడ, ఎస్ అవును, ఆపర్చునిటీస్ వార్ ఇన్ థౌజండ్స్ టిల్ దెన్, టిల్ దెన్ అప్పటి వరకు అవకాశాలు ఉన్నాయి, ఆపర్చునిటీస్ వర్ అవకాశాలు ఉన్నాయి, ఇన్ థౌజండ్స్ వేలల్లో అప్పటి వరకు అవకాశాలు ఉన్నాయి, టర్న్డ్ ఇంటూ ల్యాక్స్ లక్షల్లోకి మారిపోయాయి, ఎప్పుడు, ఆఫ్టర్ వైట్యూకే ప్రాబ్లం తర్వాత. దెర్ వాజ్ ఏ సడన్ సాఫ్ట్వేర్ బూమ్, అప్పుడు సడన్గా సాఫ్ట్వేర్ బూమ్ వచ్చేసింది. ఈవెన్ దోజ్, ఈవెన్ అంటే కూడా, దోజ్ వారు కూడా, ఎవరు వాళ్ళు, హూ డిడెంట్ క్రాస్ ద విలేజ్ బోర్డర్స్, ఎవరైతే గ్రామాల సరిహద్దులు దాటని వారు కూడా, స్టార్టెడ్ గోయింగ్ అబ్రాడ్, విదేశాలకు వెళ్ళడం మొదలుపెట్టారు, స్టార్టెడ్ మొదలుపెట్టారు, గోయింగ్ అబ్రాడ్ విదేశాలకి వెళ్ళడం. ఓకే, ఆపర్చునిటీస్ వార్ ఇన్ థౌజండ్ స్టిల్ దెన్ టర్న్ ఇన్ టు ల్యాక్స్ దెర్ వాజ్ ఏ సడన్ సాఫ్ట్వేర్ బూమ్ ఈవెన్ దోస్ హూ డిడెంట్ క్రాస్ ద విలేజ్ బోర్డర్స్ స్టార్టెడ్ గోయింగ్ అబ్రాడ్స్, అప్పటి వరకు వేలల్లో ఉన్న అవకాశాలు లక్షల్లోకి మారిపోయాయి, అప్పుడు సడన్గా సాఫ్ట్వేర్ బూమ్ వచ్చేసింది, ఎవరైతే గ్రామాల సరిహద్దులు కూడా దాటిన వారు ఉన్నారో వారు కూడా విదేశాలకు వెళ్ళడం మొదలుపెట్టారు. తర్వాత డూ యూ వండర్ వై, డూ యూ వండర్ వై అంటే ఎందుకని ఆలోచిస్తున్నారా, షార్టేజ్, ఇక్కడ షార్టేజ్ ఉంది కాబట్టి, సేమ్ ఈజ్ ద కేస్, సేమ్ ఈజ్ ద కేస్ అదే సందర్భం ఉంది విత్ సివిల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్తో కూడా అదే సందర్భం ఉంది. ఇట్ వాజ్ కన్సిడర్డ్ అంటే ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది, ఇట్ వాజ్ కన్సిడర్డ్ కన్సిడర్డ్ అంటే అనుకున్నారు ఓకే అన్నమాట, ఇట్ వాజ్ కన్సిడర్ దాన్ని అనుకున్నారు, ఏమని, యూజ్లెస్ టు స్టడీ చదవటం నిరుపయోగం అని దాన్ని అనుకున్నారు, ఆర్ టు మేక్ సమ్వన్ స్టడీ అంటే ఎవరినైనా చదివించడం, చదవటం లేదా ఎవరినైనా చదివించడం దాన్ని నిరుపయోగం అనుకున్నారు, దేన్ని, సివిల్ ఇంజనీరింగ్ని. ఓకే, తర్వాత దెన్ అప్పుడు దెర్ వాజ్ ఏ సడన్ రియల్ ఎస్టేట్ బూమ్, అప్పుడు సడన్గా రియల్ ఎస్టేట్ బూమ్ ఉంది, యు నో ద రెస్ట్ మిగతాది మీకు తెలుసు, వై ఎందుకు, బికాజ్ ఆఫ్ షార్టేజ్, షార్టేజ్ వలన, బికాజ్ ఆఫ్ అంటే వలన, షార్టేజ్ వలన. సో మెనీ కెరీర్స్ లైక్ దిస్, కావున మెనీ కెరీర్స్ లైక్ దిస్ ఇలాగనే చాలా రంగాలు కూడా. డూ యూ నో మీకు తెలుసా, వాట్ ద నెక్స్ట్ ట్రెండింగ్ ఫీల్డ్ ఈజ్, వాట్ ద నెక్స్ట్ ట్రెండింగ్ ఫీల్డ్ ఈజ్, తర్వాత వచ్చే ట్రెండింగ్ ఫీల్డ్ ఏందో మీకు తెలుసా.